Welcome to DH-24 News! తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయబోతున్నాను అంటూ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు సీఎం కేసీఆర్ కోసం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ కూడా తన స్థానాన్ని త్యాగం చేశారు సీఎం నిర్ణయంతో ప్రతిపక్షాలు మాటలు తోటాలు మొదలుపెట్టాయి పెట్టాయి గజ్వేల్లో కేసీఆర్ కు తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయనకు ఓటమి భయం పట్టుకుందని విమర్శలు మొదలుపెట్టారు ఓటమి భయంతో రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాడంటూ చెప్పారు ఇప్పటి వరకు ఏం రియాక్షన్ ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు ఈ విషయంపై స్పందించారు గజ్వెల్లో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు గజ్వెల్ నాయకులు గజ్వెల్ తో పాటు చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లో ఉండే అభ్యర్థులు కూడా ప్రచారంలో సాయం చేయాలంటూ కోరారు రాష్ట్రానికే తలమానికంగా గజ్వల్ ని తీర్చిదిద్దుతామంటూ కార్యకర్తలకు హామీ ఇచ్చారు ఇక కామారెడ్డి గురించి కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు కొన్ని కారణాలు ఉన్నాయని త్వరలోనే పార్టీ నేతలకు ఆ కారణాలను చెప్తానంటూ చెప్పారు ఇక ప్రతిపక్షాలు చేస్తున్న అర్థం లేని వాదనలకు పార్టీ నేతలు స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు కాగా చాలా కాలం నుంచి అటు పార్టీ నేతలతో పాటు ఇటు ప్రజల్లో కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉంది గజ్వల్ తో పాటు కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని అందరు బిఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేసీఆర్ పూర్వీకులు ఉన్న ప్రాంతం ఇప్పటి కామారెడ్డి కిందికే వస్తుందట అక్కడ ప్రాజెక్టుల కారణంగా తమ భూములు పోగొట్టుకుని తర్వాత చింతమడకకు కేసీఆర్ పూర్వీకులు తరలివెళ్లారట ఈ సెంటిమెంట్ కారణంగానే కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని పార్టీ ఇంటర్నల్ టాక్ ఇక కేసీఆర్ కు భయం లేదని ఆయన గతంలో కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఎవరికి భయపడాల్సింది లేదని తెలంగాణలో మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు